హుజూరాబాద్ నియోజకవర్గం జెమ్మికూడ చౌరస్తాలో దళిత ద్రోహి ఈటల రాజేంద్ర అంటూ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం తీవ్రంగా కృషి చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు. మన కేసీఆర్ గారు దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇప్పించి మరి కుటుంబాన్ని పోటీసులు ఏదో మన ఉద్దేశంతో దళిత బంధు ప్రవేశపెడితే ఈరోజు బీజేపీ నాయకులు ఇక్కడ ఈ ఎన్నికలు జరిగేంత వరకు ఈ దళిత బంధు ఆపనని కేంద్ర ఎన్నికల సంఘానికి ఉత్తరం రాస్తే ఎన్నికలే వారికి దళిత బంధు ఆపు దళితులకు డబ్బులు ఇవ్వద్దని ఉద్దేశం కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. కావున దీనికి ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ బీజేపీ నాయకులు దీనికి లెటర్ రాసి ఈ దళిత నోట్ల మన్ను కొట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ సందర్భంగా ఈ దళిత ద్రోహ అటువంటి ఈటల రాజేందర్ ప్రేమేందర్ రెడ్డి ఒక దిష్టిబొమ్మని ఇక్కడ మేము చమ్మికుంటే నడిపోటం మేము ఈ దిష్టిబొమ్మను దగ్గం చేస్తున్నాము. దళిత ద్రోహులకు మేము ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పి మన గెలు సీనను కారు గుర్తుకు ఓటేసి మీరందరూ గెలిపోయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కేసీఆర్ నాయకత్వం గుర్తుకే.